ఫోర్ టైట్ మోటర్ పెట్టే ఉన్నా నీట్ గా అంటే ఫోర్ టైట్ లో పెట్టే వరికుంటవాడ మండలంలోని తోడల చెరువుపల్లి గ్రామ సచివాలయం ఉద్యోగి అయినటువంటి నేను పిక్కిలి హసనయ్య. ఈరోజు అనగా సోమవారము 6 ఏప్రిల్ 2020 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నము 2:30 వరకు ఈ యొక్క COVID-19 కార్యక్రమం మీద రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి 1,000 రూపాయలు ఇస్తున్నాము. కానీ ఈ యొక్క ఎర్రంరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు మా మీద ఒత్తిడి చేస్తూ మీరు మా వర్గానికి పంచండి, వారి వర్గానికి పంచాకండి, వారందరినీ మా ఇంటి వచ్చినే తీసుకురండి, కాబట్టి అట్లా చేస్తేనే ఇరుండండి, లేదంటే వెళ్ళిపోండి అని ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి సచివాలయం దగ్గరికి వచ్చి ఈ యొక్క నాదెండ్ల రమేష్ రాయవరపు నారాయణ నా మీద భౌతిక దాడి చేసి దూర్భాషలాడుతూ చేశారు. కానీ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు మేము పగలు సరిగా టయానికి అన్నం లేకుండా కానీ ట్రాన్స్పోర్ట్ లేకుండా కానీ నడుచుకుంటూ లేదా ఒక సహాయంతో బైక్ మీద వెళుతూ అక్కడ ఇంటింటికి తిరిగి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. కానీ వీరు మటుకు మాకు ఫోన్ చేసి ఒత్తిడి దూరభాషలాడుతూ ఇష్టప్రకారం మాట్లాడుతున్నాడు. అలాగే మా మీద భౌతిక దాడి చేసి వాళ్ళు ఏం చేసుకుంటావో చేసుకోపో, మాకేం కాదు అని చెప్తున్నారు సార్. కాబట్టి ఈ విషయంపై కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా చట్టపరంగా ఈరోజు వరికుంటపాడు మండలము పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయడానికి వచ్చినాము. కాబట్టి పై అధికారులు కూడా మా పట్ల దయ ఉంచి సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.